రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి మహిళల మీద దాడులకు సంబంధించి కానీ లైంగికంగా దాడి చేసిన తర్వాత అత్యంత కిరాతకంగా చంపేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకనండి, అంటే ఇక్కడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉండి ఎందుకని మహిళలకు రక్షణ లేకుండా పోతున్నట్టు? మొదటిగానండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన రక్షణ యంత్రాంగం పోలీస్ శాఖ వారు ఇలా ఇద్దరు నిర్లక్ష్యపు ధోరణే ఇవాళ స్నేహలత బలైపోయిందండి. అంటే దిశా చట్టం అసలు అమల్లోకి రాలేదు. అమల్లోకి రాని అమల్లోకి నోచుకొని దిశా చట్టాన్ని వీళ్ళు చట్టం చేసేశారు. దిశ పోలీస్ స్టేషన్లను పెట్టేశారు. అలాంటి ప్రభుత్వాన్ని, అలాంటి తప్పుడు ప్రభుత్వాన్ని మురిపించి మరిపించి అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు మన పోలీస్ శాఖ మొత్తం. గౌతమ్ సెవాంగ్ గారు అయితే పోలీసులందరూ కూడా ఒక రౌడీ షీటర్ని పిలిచి పోలీస్ స్టేషన్లకి కేక్ కటింగ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఇవాళ అంత దిగజారిపోయింది ఇవాళ మన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి అంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయండి. ఒక స్నేహలత కాదండి, ఇవాళ వైకాపా ప్రభుత్వంలో 19 నెలల పాలనలో మీరు చూడండి ఎంతమంది యువతల మీద, యువతి అలానే మైనర్ బాలికల మీద, మనం రీసెంట్గా చూసుకుంటే 2 నెలల క్రితం కూడా గుంటూరులో ఒక మైనర్ బాలిక మీద కూడా హత్యాచారం జరిగింది. విజయవాడ క్రీస్తురాజపురంలో దివ్య ఇంట్లో ఉన్న అమ్మాయి మీద ఒక ఉన్మాదెల్లి పీక కోసేశాడు. దాన్నండి నిజంగా ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజలకి అన్యాయం జరిగితే, ఒక యువతి కుటుంబం వాళ్ళ అమ్మాయిని కోల్పోతే అలాంటి కుటుంబం పట్ల ప్రభుత్వం చర్యలు అంటే వాళ్ళ పట్ల భరోసా కల్పించాల్సింది పోయి ఒక ఉన్మాదిని శిక్షించాల్సింది పోయి కేసును తప్పుదారి పట్టించారు డబ్బులు ఇచ్చి. విజయవాడ మొగలరాజపురంలో ఒక నర్సు, అంటే ఇవన్నీ కూడా వెలుగులోకి రాలేదండి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి తనే సపోర్ట్, ఆ నర్సు, నా కుటుంబానికి నేనే ఆధారం, నా ఎమ్మట నువ్వు ప్రేమ అంటూ బడకు అని చెప్పి ఆవిడ అమ్మాయి బాధ బ్రతిమలాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయం కోరితే పోలీసులు పిలిచి ఏదో నామమాత్రపు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ ఉన్మాది ఆ అమ్మాయి హాస్టల్ పీజీలో ఉంటుందండి, విజయవాడ పీజీలో, కిరోసిన్ పోసి అటాక్ చేశాడు. ఏం చేస్తుందండి మరి గవర్నమెంట్? మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు మాత్రం మేనమామ ఉన్నాడు, మీ అందరికీ ఖచ్చితంగా రక్షణ ఉంటుంది, దిశ చట్టం ఎట్టి పరిస్థితులు అమలు చేస్తాం అది ఇది అని చెప్పి కొత్త వెహికల్స్ ఇస్తున్నారు, వాళ్ళకి చాలామందికి పోస్టింగ్ ఇచ్చారు, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు మేడం? ఈ దిశ చట్టంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దిశ చట్టం సరేనండి. ఇప్పుడు మన స్టేట్ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఇంతమంది మైనర్ బాలికల మీద, లేకపోతే యువతుల మీద, అలానే పెద్ద వయసు వారి మీద కూడా అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి, మరి ఇలాంటప్పుడు ఆవిడ ఒక్కసారన్నా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడారా? ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు జగన్ అలా చేస్తాడు ఇలా చేస్తాడు అక్కడ అన్యాయం ఇక్కడ అన్యాయం లేనిది క్రియేట్ చేసి ఊదరు కొట్టేసేది మీడియాలో. ఇవాళ నోరు మూగపోయిందండి ఆవిడది. లేకపోతే నా ఇంట్లో ఆడపిల్లలు కాదులే అని చెప్పి నిద్రపోతున్నారా? ఎంత దరిద్రంగా ఉన్నారంటే ఇవాళ వీళ్ళు ఒక స్టేట్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ అయి ఉండి అనంతపురం జిల్లా స్నేహలత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కలిసి ఫోటోలు బొకేలు నవ్వులు. నిజంగా ఇది రాక్షస పాలన అంటానికి ఇది ఒక ఉదాహరణ అండి. దిశ చట్టం అంటున్నారు, రోజా గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అసెంబ్లీలో, జగను మేనమావలంటాడు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి, గన్ను కన్న జగన్ క అంటే గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట ఆవిడికి. మరి ఇవాళ ఇంతమంది ఆడవాళ్ల పట్ల ఇన్ని హత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఏమైపోయారు? మేకతోటి సుచరిత గారు అసలు ఒక హోమ్ మినిస్టరు, వాళ్ళు కులాల పేర్లు కూడా అక్కడ కూడా చెప్పుకుంటారండి, ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఘనత జగన్ అన్నకు ఉందంట. మరి సుచరిత గారు నాకు తెలిసి ఆవిడ గుంటూరులో ఉంటారండి, ఆవిడకి ఇవన్నీ ఏం పట్టట్లేదు. జగన్ గారు ఒక అధికారం ఇచ్చారు, ఆవిడ దందా ఆవిడ చేసుకుంటున్నారు, గుంటూరులో సెటిల్మెంట్లో వాళ్ళ భార్యాభర్తలు బిజీగా ఉన్నారు పాపం. అందుకని చెప్పి ఆవిడ ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడ విధిని విధుల్ని పక్కన పెట్టేశారు. ఇవాళ నిజంగానండి ఎంత దారుణం అంటే ఇవాళ పోలీస్ నిర్లక్ష్య ధోరణి చూడండి. స్నేహలత కుటుంబంలో వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడండి అని కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఇల్లు మారండి అంట. ఎంత నిర్లక్ష్యం అండి అది, ఇల్లు మారమని సలహాన మీరు ఇచ్చేది? ఆపదలో ఉన్న ఆడపిల్ల వస్తే మా అమ్మాయి కనిపించట్లేదండి అని ఫోన్ చేస్తే ఉదయం మాట్లాడుకుందామంట. దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టారు, 800 బైకులు గత ప్రభుత్వం ఇచ్చిన వీళ్ళు ఒక స్టిక్కర్ గవర్నమెంట్ అండి, వీళ్ళు ఒక స్టిక్కర్ గవర్నమెంట్. 4,000 కోట్లు ప్రజాధనాన్ని రంగులేసుకోవడానికి తప్ప వీళ్ళు ఎందుకు పనికిరారు? వీళ్ళంతా కూడా వైసీపీ గవర్నమెంట్ వన్ ఛాన్స్ గవర్నమెంట్ అంతే, అది అంతకు తప్ప వీళ్ళకి రాజ్యాంగం తెలియదు, విధి విధానాలు తెలియదు, కనీసం వీళ్ళకి తెలియపోతే పెద్దల సలహాలు తీసుకుంటాం అంతకన్నా తెలీదు. మోనార్కిజం, ఫ్యాక్షనిజం, మూర్ఖపు ధోరణి,
ఆ మూర్ఖపు ద్వారానే ఇవాళ దిశ చట్టం అమలు కాకపోయినా దిశ చట్టం చేశామని 150 కోట్లు ప్రజాధనం వృధా చేశారు. దిశ స్టేషన్లు అన్నారు. ఆ దిశ స్టేషన్కి స్నేహలత వాళ్ళ మదర్ కాల్ చేస్తే, ఆవిడ తల్లిగారు కాల్ చేస్తే, మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారంట పోలీస్ శాఖ వారు. ఎందుకు? ప్రభుత్వం పట్ల వీళ్ళకి లేదండి. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అనేది మర్చిపోయారు పోలీస్ వారు. ఫర్ వైసీపీ టు ద వైసీపీ బై ద వైసీపీ జగన్ గారిని ప్రశంసం చేసుకునే పనిలోనే వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ప్రజా సమస్యలతో ఇబ్బంది ఏం లేదండి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఆడవాళ్ళ పట్ల ఎన్ని జరుగుతున్నా, ఒక మన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు, వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, మొదట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఇన్ని దారుణాలు జరిగే కాదండి. ఇన్ని దారుణాలు జరిగే కాదు. మేము మహిళలందరి తరపున మా డిమాండ్ ఏంటంటే, స్నేహలత అని అంత అత్యంత దారుణంగా హత్య చేసిన కిరాతకుణ్ణి చట్టపరంగా కఠినంగా శిక్షించాలండి. కేసు పక్కదారి మళ్లించడమే వీళ్ళ పని అయిపోయిందండి. ఒక సమస్య వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ అసమర్థత పరిపాలన వల్ల ఒక సమస్య వచ్చిందంటే మీడియా దృష్టి మళ్లించడానికి ఒక టీడీపీ వాళ్ళ మీద దృష్టి మళ్లించటమో, ఇది వీళ్ళ అసమర్థతకి చిహ్నం అన్నమాట. తాడిపత్రిలో మీరు చూసుకున్నట్టయితే ఇవాళ మీడియా వారి దృష్టి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక తాడిపత్రి మన జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి మీద దాడులు చేయించడం. ఎన్నాళ్ళు ఇలా మీరు మోసం చేస్తారు జనాల్ని? అంటే వెంటనే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కానీ శిక్షలు పడకపోతే ఇంకా ఇలాంటివి తరచుగా జరిగే పరిస్థితి ఉంది కదమ్మా. అంటే ఇప్పటికైనా వెంటనే తక్షణ న్యాయం జరిగే అవకాశం కానీ డిమాండ్ కానీ ఏమైనా చేయదలుచుకుందాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు దిశ నిర్భయ ఢిల్లీలో ఎలా జరిగిందో, మన పక్క స్టేటు తెలంగాణలో దిశకి ఎంత అన్యాయం జరిగిందో, ఇవాళ స్నేహలతకు కూడా అంతే దారుణంగా అంతే అన్యాయం జరిగిందండి. ఇవాళ అంటే పక్కన మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అంటే ఆ బాధ్యతురాల పట్ల బాధ్యతతో అక్కడ ఒక అంటే ఆ మాట నేను అనొచ్చోలేదు అండి, న్యాయం చేశారు, న్యాయానికి నిలబడ్డారు. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి వాళ్ళు న్యాయం చేశారు. ఆ తల్లి ఆవేదనని వీళ్ళు అర్థం చేసుకున్నారు. మరో ఆడపిల్ల పట్ల ఏ దుర్మార్గుడు అలాంటి ఆలోచన రాకుండా ఒక హెచ్చరిక తెలియజేశారు. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలండి. అలా జరిగితేనే ఈ యువతల మీద దాడులు, ఈ మహిళలకి రక్షణ కల్పించగలుగుతారు. అసలు మనం అనుకుంటాం కానండి, ఈ ప్రభుత్వమే గుడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే గుడ్డి ప్రభుత్వం. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పార్టీ నాయకులకి న్యాయం, విలువలు, నైతిక విలువలు లేవండి. ఉంటే గనక మహిళల పట్ల మీరు సోషల్ మీడియాలు చూడండి, ఎంత అసభ్యంగా, ఎంత అసహ్యంగా కామెంట్స్ పెడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళ పార్టీ అభిమానులే, వాళ్ళ పార్టీ ఫాలోవర్సే, వాళ్ళనే ఖండించలేని వాళ్ళు. వీళ్ళు జనాల్ని ఏం కాపాడతారండి? వీళ్ళు ఏం జనాల్ని కాపాడతారు? ఒక పంచ ప్రభాకర్ని తీసుకోండి, ఎంత దారుణంగా ఒక పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళు వీళ్ళ పార్టీలో, వీళ్ళ ప్రభుత్వం అండదండలతో కొన్ని వేల మంది ఉన్నారు ఆడవాళ్ళని అట్లా మాట్లాడేవాళ్ళు. ఒక ఆడవాళ్ళు బయటకు వచ్చి న్యాయం కోరితే వాళ్ళ పట్ల వీళ్ళని మళ్ళీ నోరెత్తకుండా ఉండాలంటే వాళ్ళ పరువు మీద ఏదైనా దెబ్బ కొట్టాలని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అదే పంచ ప్రభాకర్ రాజధాని అమరావతి రైతుల బద్ది వచ్చి మాట్లాడగలం మేడం, ఎక్కడో ఉండి మాట్లాడే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. ఏమండి ఎక్కడో పంచ ప్రభాకర్ ఎందుకండి, ఉండవల్లి శ్రీదేవిని కూడా రమ్మనండి. ఆవిడ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేనే కాబట్టి ఒకసారి జనాల్లోకి వచ్చి మూడు రాజధానుల గురించి వీళ్ళందరూ అసెంబ్లీలో ఉండి మీడియా ముందు మాట్లాడటం కాదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్కి, సచివాలయానికి, అసెంబ్లీలకు వెళ్తున్నారు కదా, పోలీసు 4,000 మంది 6,000 మంది పోలీసులను అండదండలుగా పెట్టుకుని. అలా కాదు, మూడు రాజధానుల సిద్ధాంతం నిజమనుకుంటే అటుగా వెళ్తున్నప్పుడు శిబిరాలకి దిగి మాట్లాడమనండి. నిజంగా ఆయన సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటే మేం కోరుకునేది ఒకటేనండి, స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇవాళ స్నేహలతకు జరిగిన అన్యాయాన్ని మరో ఆడపిల్లకి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది బలైపోయారండి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ శాఖ నిర్లక్ష్యపు ధోరణికి చాలామంది ఆడవాళ్ళు బలైపోయారు. ఇక నుంచైనా కూడా మీరు చట్టాన్ని కఠినంగా, పోలీస్ శాఖ వారు, ప్రభుత్వం కాదండి, ప్రజలు ముఖ్యం, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలు ముఖ్యం అండి. గౌతమ్ సవాంగ్ గారికి నిజంగా ఈ ప్రభుత్వంలో ఆయన పేరు భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ఇక నుంచైనా మీరు గౌతమ్ సవాంగ్ గారు, మీ సీనియారిటీని, మీ ఎడ్యుకేషన్ని, మీకున్న డిజిగ్నేషన్ని సిన్సియారిటీకి ఒకప్పుడు మారిపోయారు, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కాబట్టి దయచేసి మీ విలువల్ని మీరు కాపాడుకోండి, ప్రజల పట్ల మీకు గౌరవాన్ని తగ్గించుకోకుండా చూసుకోండి, మహిళలకి రక్షణగా మీ విధిని మీరు నిర్వహించండి.